తెలుగుదేశం జనసేన సభ ఆ మధ్యన తాడేపల్లిగూడెంలో జరిగింది. అంతకుముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ పాల్గొన్నది. లోకేష్ ఏదైతే తన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో, అప్పుడు తర్వాతన మళ్ళీ ఇద్దరూ కలిసి వేదిక మీదకి వచ్చినటువంటి సభ 600,000 మందిని పోగేయాలనుకున్నారు. ఆ రోజు నేను ప్రస్తావించాను సభ సక్సెస్ అనే చెప్పాను. ఎందుకని వాళ్ళు 600,000 మంది అంటే 600,000 వస్తారా? ఇప్పుడు 1,500,000 మంది అంటే 1,500,000 వస్తారా? రారు. కానీ 1,00,000 మంది రావడం అంటే ఆషామాషి కాదు. ఒక 100 మందిని పోగేయడమే కష్టమైన రోజుల్లో 1,00,000 మంది కాదు 1,00,000 మంది రావడం అనేది ఆషామాషి కాదు. అట్లాగా అక్కడికి భారీగానే జనం గ్యాదర్ అయ్యారు. అది సక్సెస్ అయిందని చెప్పుకున్నాం ఆ రోజునే మనం. ఎప్పుడైనా సరే మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్మబలుకుతున్నటువంటి రోజులు. ఇక్కడ నిన్న సిద్ధం సభకు వచ్చేటప్పటికి గట్టిగానే జనం వచ్చారు. అయితే నువ్వు రాలేదని రాసుకుంటాం అనేది ఒక ఎత్తు, అసలు ఎవడూ లేడు గ్రాఫిక్కులతో అని విచిత్రమైనటువంటి వార్తలు మరొక ఎత్తు. అందువల్లనే అది ప్రస్తావించాల్సి వస్తుంది. ఇక్కడ ఒకదానికి వస్తున్నారు ఇంకో దానికి రావట్లేదని ప్రజల్ని మోసం చేసేటటువంటి క్రమంలో ఇక్కడ నిన్న ఏ స్థాయిలో జరిగిందంటే, అక్కడ చివరికి దాదాపు 3-4 లక్షల మంది సభ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేక చివరికి ఇట్లా పరుగులు పెట్టారన్నమాట. కరెక్ట్గా చెప్పాలి, పరుగులు పెట్టి వెళ్లాల్సి వచ్చింది వీళ్ళు చివరిలో. అంటే అప్పటికి నిండిపోవడంతో జరిగినటువంటి వ్యవహారం ఎక్కడెక్కడి నుంచి అంటే మహిళల్ని రావద్దని చెప్పారు వాస్తవంగా. ఎందుకంటే మహిళల్ని అంతమంది జనంలో కష్టమని చెప్పేసి రావద్దంటే మహిళలు వినకుండా బస్సులు ఎక్కేటప్పటికి ఇట్లాగ తీసుకురావాల్సి వచ్చింది వాళ్ళని, అది ఒకటి కనబడుతోంది. తర్వాతన అదే సందర్భంలో ఆ పక్కన పొలాలలో ఉన్నా సరే ఇట్లాగ ఎగబడి పరుగులు పెట్టారు. అయినా దాదాపుగా 100,000 వాహనాలు బయట ఉండిపోయినాయి. అంటే ఏది సభ నిండిపోగా కూడా, కానీ ఇవన్నీ ఇంత జనం ఉన్నా సరే ఏది ఇంత ఎగబడుతున్నాయి. ఇప్పుడు లేకపోతే దీన్ని ఇంకో రకంలో చూపించచ్చేమో, పాపం జ్యోతి వాళ్ళకి సరిగ్గా కనుక ప్లానింగ్ ఉంటే ఇట్లా పారిపోయారని చూపించడానికి పనికొచ్చేదేమో ఇట్లా పొలాల్లో నుంచని. కానీ వీళ్ళు చూపెడుతున్నటువంటిది అయితే ఇంతకుముందే చూసుకున్నాం ఇట్లా గ్రాఫిక్లని రాసుకొచ్చినటువంటిది. అదే లోకేష్ది అయితే కనుక జనం నిండుగా వచ్చారని రాసుకొచ్చేటటువంటి విచిత్రమైనటువంటిది. ఈనాడైతే అసలుకి ఆ ఫోటోలే వేయకుండా ఓన్లీ క్లోజ్ ఫోటో ఒకటి వేసేసి ఊరుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. దీవెళ్ళనీక ఏమనాలనేది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే.